ఈ వీడియోలో నేను ఇడ్లీ బ్యాటర్తో ఊతప్పం ఎలా వేసుకోవాలో చూపిస్తున్నాను. ఇది ఇడ్లీ బ్యాటర్. ఇది మినప్పిండిలో ఒక కప్పు మినప్పిండికి 2 కప్పుల నూక కలిపిన పిండి. ఇప్పుడు ఇలా ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా ఊతప్పం వేసుకోవాలి. కొద్దిగా మందంగా ఉండేలాగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత పైన జీలకర్ర కూడా వేసుకోవాలి. చిన్న చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. దీంట్లో ఇంకా ఇష్టమైన వాళ్ళు క్యారెట్ తురుము వేసుకోవచ్చు. టమాటా పీసెస్ కానీ ఇంకేదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా అన్నీ వేసిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని తిరగేసుకోవాలి వెనక్కి. ఇలా వెనక్కి తిప్పిన తర్వాత ఒకసారి ఇలా ప్రెస్ చేస్తే ఊతప్పం మీద ఆనియన్ అన్నీ బాగా దానికి అంటుకుంటాయి, ఊడకుండా ఉంటాయి అన్నమాట. అంతే, ఊతప్పం రెడీ అయింది. ఇలాగ రెండో సైడ్ కూడా ఫ్రై అయిన తర్వాత ఊతప్పం తీసేసుకుంటాం. ఇంకా దీన్ని పల్లీ చట్నీతో కానీ లేదా కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చిన్న చిన్నగా వేసి పెట్టడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు.